फ्रेंड्स वेलकम टू कुंदनास किचन नेनु मी बोमदि ई रोजु किचन लो एंतो टेस्टीगा उंडे बिय्य पिंडि तो चेक्कलंडि एला तयार चेयालो चूसेद्दाम। दानिकि मुंदुगा मनं ओक हाफ केजी बिय्य पिंडिनि ओक बेसन लो इला तीसुकुन्नामंडि। ओक मिक्सर जार तीसुकोनि दांट्लो मनं ओक कोन्नि शनगपप्पु अदे पुट्नालंडि कोंचेम दींट्लो तीसुकुंदाम। దాన్ని మరీ మెత్తగా కాకుండా మరీ పలుకగా కాకుండా కొంచెం అలా గ్రైండ్ చేసి ముందుగా మనం తీసుకున్న బియ్య పిండిలో యాడ్ చేసేద్దామండి। ఇప్పుడు అదే మిక్సర్ జార్లో ఒక స్మాల్ కప్పు తో పల్లీలు కూడా యాడ్ చేసేద్దాం। వీటిని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం। ఇవి కూడా మన ఇలా జస్ట్ కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకొని దీంట్లో బియ్య పిండిలోనే యాడ్ చేసేసుకుందామండి। మనం ఇప్పుడు అదే జార్లో కొంచెం కరివేపాకు ఒక 2 ఆర్ 3 పచ్చిమిర్చి స్లైసెస్ గా కట్ చేసుకొని ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం। అది కూడా మనం బియ్య పిండిలోనే యాడ్ చేసుకుందాం। దాంట్లో టేస్ట్ కి తగినంత salt ఆల్్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీ కి కొంచెం కారం చూసి యాడ్ చేసుకోండి। ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేద్దాం। ఒక స్మాల్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ మనం ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ డాల్డా వేసానండి। డాల్డా ఒక 100 గ్రామ్స్ పట్టే ఉంటుంది। ఆ 100 గ్రామ్స్ యాడ్ చేసి దాన్ని కొంచెం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకుందాం। ఆ మెల్ట్ అయిన డాల్డాని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ బియ్య పిండి పౌడర్స్ లో యాడ్ చేసేద్దామండి। అది చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆ డాల్డా మిక్స్ అయ్యే వరకు మనం స్పూన్ తో కలపెట్టేసుకొని తర్వాత మెత్తగా చపాతీ పిండి లాగా దీన్ని మొత్తాన్ని చేత్తో మెత్తగా కలిపేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుంటూ। చూసారు కదా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మొత్తం మిక్స్ చేసుకుందాం। చూసారు కదా ఇలా మనం చపాతి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బాండిలోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకుందామండి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ పట్టుకొని దీంట్లో డిప్ చేసుకుందాం। చూసారు కదా మనం పిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలుగా తీసుకుందామండి। ఇలా తీసుకున్న పిండిని మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే ఈ పూరి ప్రెస్ ని మనం ఇక్కడ ఒక పేపర్ ఇలా తీసుకుందామండి। ఇలా ఒక పేపర్ కి ఆయిల్ రాద్దాం। ఒక పేపర్ పైన ఇంకో పేపర్ తీసుకుందాం పైన వైట్ పేపర్ ఇంకోటి ఇలా తీసుకొని మనం జస్ట్ ముద్దని ఇలా పెట్టేసి ప్రెస్ చేసుకుందామండి। రూడి చూసారు కదా ఇలా ఒక వైట్ పేపర్ తీసుకొని మనం అన్ని నొక్కేసుకొని ప్రెస్ చేసుకొని దీని మీద పెట్టేసుకున్నామండి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది। ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని మనం 1 by 1 ఆయిల్ లో డిప్ చేసుకుందాం। ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి। 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కరకరలాడాలి కదా సో సిమ్ లో పెట్టుకొని ఫ్లేమ్ డీప్ ఫ్రై చేసుకుందాం। చూసారు కదా ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం। చూసారు కదా మనం ఫ్రై అయిపోయిన వాటినన్నిటిని మనం 1 బై 1 ఆయిల్ నుంచి రిమూవ్ చేస్తూ వేరొక బౌల్ లోకి తీసేసుకుందామండి। చూసారు కదా ఎంతో కరకరలాడే కారం చెక్కలు మనకి రెడీ అయిపోయినాయండి। సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేసుకున్నాం। చూసారు కదా ఇవి కొంచెం ఇప్పుడు బాగా కాలుతనే కాబట్టి కొంచెం చల్లారాక మీరు చూడండి బాగా కరకరలాడతాయి। ఇంకా చూడండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। మీరు కూడా ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ట్రై చేసి టేస్ట్ చేయించండి ఎంతో ఇష్టంగా తింటారు।
ఇవి ఒక 15 డేస్ అయినా నిల్వ ఉంటాయండి. మనం కంటైనర్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు, వాటిని స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.